చేస్తే అంత కాంపిటీషన్ వచ్చావు. కప్ గురించి కాదులే రా, బైక్ కోసం. బైక్ కోసం రేయ్, ప్రైజ్ లో అనౌన్స్ చేస్తున్నట్టున్నారు, పదనరా. సరేరా పద. ఇవాళ జరిగిన సైక్లింగ్ కాంపిటీషన్ లో విన్నర్ కి హీరో హోండా కంపెనీ అంబిషన్ బైక్ ని ప్రెజెంట్ చేస్తోంది. ఆ విన్నర్ మిస్టర్ అరుణ్ ఫ్రమ్ గీతం కాలేజ్ వైజాగ్. ప్లీజ్ కమ్ ఆన్ గైస్. Well done, my boy. Thank you, sir. Give it up. Go. Say something. Please. Cycling lo, Geetham College tarpana, national level lo, enno prizes gelchanu. Vaatannitikante ee race naa life lo chaala important. Naa chinnappudu friend Venu 10 ella tarvata malli nannu kalisadu. Vaadu ninu prana snehithulam. మేము మళ్ళీ కలుసుకునే అకేషన్ గుర్తుగా నాకు వచ్చిన ఈ బైక్ ని నా ఫ్రెండ్ వేణుకి ప్రజెంట్ చేస్తున్నాను. ఏ వేణు, రా రారా. ఏమా గెలవకుండానే భలే దొబ్బేశావు బైక్, నువ్వేం రాడి కప్పులు కొడుతున్నావు? అమ్మాన్ రా, ఎందుకు రాయకంట ఇస్తారా? ఇట్స్ ఎ స్మాల్ గిఫ్ట్. రాజమండ్రిలో ఉన్నప్పుడు నాకంటే పెద్దదవి, సడన్ గా ఛాంపియన్ వేలా అయిపోయావరా? నిజమేరా, ఇక్కడ వచ్చిన కొత్తలో నేను అలాగే ఉండేవాడిని. కానీ నన్ను ఒక అమ్మాయి ఇన్స్పైర్ చేసింది. నాకు మంచి కెరియర్ ఉండాలని, అంబిషన్ ఉండాలని, కాలేజ్లో నన్నందరూ ఒక హీరోలా చూడాలని నేను మారేలా చేసింది. ఏంట్రా, లవ్వా? అవునరా, లవ్వే. నేను అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. మరి అమ్మాయి ఎవరో నాకు చూపించవా? ఎందుకు చూపించను? తను ఇక్కడ ఉందిరా. ఎక్కడ? అక్కడ వాలీబాల్ ఆడుతుంది. చాలా మంది ఆడుతున్నారు కదరా, వాళ్ళలో ఎవరు? ఆ అమ్మాయిరా, అను. అని నా దగ్గర డబ్బులు తప్పి ఆ అమ్మాయి నమ్మింది, ఈ అమ్మాయి చూసింది, ఆ అమ్మాయి పువ్వు ఇవ్వండి అని చెప్పి నా చెవులో పువ్వు పెడతావరా? అమ్మాయిలు డీల్ చేసే పద్ధతి కాదు. చేతికున్న 5,000 ఒకలా ఉండవు. కరెక్ట్. అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అవును, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడిగా ఉంటారు. చెప్పేదేనా? అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి. ఎలా? ఎలాగంటే అది అదే దానికి ఒక మూడు ఒకటి. మీరే మొహాట పడద్దు, మీ ఫ్రెండ్ అనుకోండి. సార్ మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి. కళ్ళ ఎందుకు? బాగోదు కదా సార్, అందుకని. ఎంత అభిమానం, ఎంత ప్రేమ, అభిమానంతో చంపేస్తారు. ఈ రాజు స్టూడెంట్స్ ఉంటారు ప్రపంచం. ఒక్క రౌండ్కే తాగి సార్ మొత్తం. ఏం కళ్ళు, ఏం ముక్కు, ఏం నోరు, ఏం హెయిర్ పట్టుకో. కానీ ఒక్కటే ఒక ప్రాబ్లం సార్. ఏంటది? వస్తున్నా. రే నులే, వదు కూర్చో. ఆడు ఒక అందమైన అమ్మాయి. వాడు అందమైన అమ్మాయి అనుకో. ఓహో, అనుకోమని చెప్తున్నాను కదా. అలాగే ఇప్పుడు నీ స్టైల్లో వాడికి ఐ లవ్ యూ చెప్పాలి. ఎలా చెప్తావా చెప్పు చూద్దాం. ఐ లవ్ యూ. కొట్టి పెట్టి రా, కొట్టి కొట్టే పెట్టే కొట్టరా మరి. ఇప్పుడు డైరెక్ట్
అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే కొడతారా? మరి ఎలాగా? అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పే ముందు పొగడాలి. కలువ లాంటి నీ కళ్ళు, కోటేరు లాంటి నీ ముక్కు, దొండ పండు లాంటి నీ పెదాలు. అవునరా, నువ్వు అమ్మాయికి ఏమైతుంది? నువ్వు అమ్మాయికి మావయ్య ముసలాడు కదా, నువ్వు ఎంగా ఉన్నావు? నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా. నువ్వు అమ్మాయికి తమ్ముడు, తమ్ముడు తినకుంటాడు కదా. మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్ మళ్ళీ ఉండాలి, బాగుంటది. ఈ ముగ్గురు అనేలా తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. అది నేను చెప్పను. ఏ పర్లేదు, నువ్వు వీడు కొడతారు. ఏ పర్లేదు, ఆగు. ఇప్పుడు ముగ్గురు అన్న తమ్ముల్లో ఒక అన్నయ్యకి మంద అలవాటు ఉంది. ఒక్కళ్ళకి ముందు వాణి లైన్ లో పెట్టాలి. బావు గారు, మీరు ఏ బ్రాండ్ మంద అవుతారు? ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను. నాలుగు రాజులు మీరు చూడ తీసుకురండి. అలాగే లవర్ గారండి. అదే అండి, తాగనే కచ్చకూడదు. అదే ట్విస్ట్ తీసుకోండి. అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ యూ చెప్పాడు. అసే నువ్వు ఒకసారి నిలబడివే, నిలబడివే. అరే ఇది మంచి కసక్రా, మీరు ముగ్గురు దాని అన్నలు. ఐ లవ్ యూ ఏంటే? ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు, ఇక నీకు ఐ లవ్ యూ లేదు. డైరెక్ట్ మందు సప్లై చేయాలి. నాకు చూడడానికి వస్తావా? నేను నిన్ను పడుతానే పడుతా. ఐ లవ్ చెప్పు. రావా నువ్వు మై డియర్ గర్ల్స్, ఈ రోజు నుంచి నేను ఎవరికి ఐ లవ్ యూ చెప్పను, మీరు ఐ లవ్ యూ చెప్పండి. చెప్పండి ఐ లవ్ యూ. వెరీ గుడ్, వచ్చే ఇప్పుడు కాదు రేపు పొద్దున అన్న మందు కొడితే మా. రే అరుణ్, నీతో కొంచెం మాట్లాడాలరా. నో, ఇక్కడ నుంచి నేను చెప్పేదే వినాలి. రే టీషర్ట్ ఎలా ఉంది? బాగుందిరా. ఇది నీకే? నాకా? నాకెందుకురా? ఎల్లుండి నా బర్త్డేరా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డేరా? ఇక్కడ కాదు, ఎల్లుండి పార్టీకి వచ్చి చెప్పు. ఇప్పుడు ఈ షర్ట్ నాకు ఎందుకురా? రే నా బర్త్డే పార్టీకి నేను ఒక్కడే కాదు, నువ్వు కూడా వేసుకోవాలి. అది కాదురా. రే నాకు ఇంకేం చెప్పకు, నన్ను అప్సెట్ చేయకు. ఇది ప్యాక్ చేయండి. ఏంట్రా ఇంకా ఆలోచిస్తావు? నడు. ఎస్ రే, ఈ కార్డు ఎలా ఉంది? రే ఎల్లుండి నన్ను ప్రపోజ్ చేస్తానరా, ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాను. లక్కీగా బర్త్డే ఎకేషన్ కలిసి వచ్చి నువ్వు కూడా పక్కనే ఉన్నావు. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా ఉందిరా. నువ్వు పక్కనుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. పార్టీలో నువ్వు నాతోనే ఉండాలి. ఏంట్రా మాట్లాడవు? ఏంటి అను మనసులో ఏముందో తెలుసుకొని ప్రపోజ్ చేయడం బెటర్ ఏమోరా. రే నా మనసులో ఏముందో చెప్తేనే కదరా తన మనసులో ఏముందో తెలిసేది. నా బర్త్డే రోజు ఎప్పుడు మంచి జరుగుతుంది, ఈసారి కూడా మంచి జరుగుతుంది, నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది. అసలు అమ్మాయిలు ఎంత లేని ఉండలేని ఉండలేని
ఒక్క మాట చెప్పాలంటే నన్ను నా ప్రాణం. నా బర్త్డే రోజు విషయాలు కొంచెం కూడా మంచిది, నాకు ఆ నమ్మకం ఉంది. అరే ఆ పొట్టి పెద్ద రోయ్, అటుపక్కల పూరి రోయ్. తనతో పెట్టుకోకరా, ఎవడ ఇల్లేవో చెప్తే వాడితో సంబంధం పెట్టుకుంటా. రాకి సంబంధం అయితే దాని పని చెప్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగో పువ్వు తీసుకో నువ్వు. ఒక్కసారి నవ్వు, నువ్వే నా లవ్వు. సూపర్ అదరగట్ట. ఏంటిది రాకీ అన్నయ్య? ఆల్రెడీ చెప్పాను కదరా చెల్లమ్మా. అన్నయ్య నీకు రాఖీ కట్టాను కదా, నాకు డబ్బులు ఇవ్వవా? నాయుడు బావా, ఇదిగో నాయుడు బావా, ఇది నా చెల్లమ్మ. ఈ చెల్లమ్మ చేయి నీ చేతిలో పెడతాను. ఇష్టం వచ్చిన డబ్బులు కావాలన్నా, బంగారాలు కావాలన్నా, బంగాళ ఖాతాలు కావాలన్నా, బావా ఇస్తే తీసుకో. తీసుకెళ్ళు బావా. ఇంకెప్పుడు ఎవరికి రాఖీ కట్టను బాబు. సారీ సారీ సారీ. ఇష్టమా? చాలా ఫాస్ట్. హాయ్, నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ చేస్తున్నావు? చిన్న పని ఉంది, ఇప్పుడు వస్తాను. ఏ మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? చెప్పానుగా పని ఉందని. దీర్ఘంగా ఆలోచిస్తున్నా. నేను చెప్తాను, వాళ్ళ ఇంటి పైకప్పుకి ఏ సిమెంట్ వాడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు. మా అను రాకుండానే తినేస్తున్నావు, ఇవాళ దాని చేతిలో అయిపోయినట్టే నువ్వు. పదండి. అవును కదా. ఏంటి వెతుకుతున్నావు? వేణు కనిపించాడా? అదిగో అక్కడ ఉన్నాడే. ఉన్నాడా? లేడే. లేదు లేదు, అక్కడ ఉన్నాడే. లేదు లేదు, అక్కడ ఉన్నాడు. నీకు బయటకి వెళ్ళిపోయాడే. స్టాప్ అంటే మేము పంపించేస్తాం. అది నన్ను వస్తే రాజమండ్రి వెళ్ళానని చెప్పండి. ఏంట్రా సడన్ గా మమ్మల్ని చూడాలి? ఏ ఏమన్నా ప్రాబ్లమా? ఏమైందిరా? ఏంట్రా నువ్వు వస్తే నేను లేనని చెప్పండి రా ప్లీజ్. చెప్పండి లో ఉన్నాడే. లేడు, ఆడిటోరియంలో ఉంటాడు. అక్కడే చూసాను. లేడు, తెలీదాను. వస్తే కలవమన్నాను చెప్పు. ఓకే, మాట్లాడాలి. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందిరా అసలు? అనూక్ దూరంగా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? అరుణ్ ఛాంపియన్ అవడానికి కారణం అనూరా. వాడు అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తున్నాడు. నేను మధ్యలో రాకపోతే అను కూడా వాడి ప్రేమను యాక్సెప్ట్ చేసుండేదేమో. నేనే అమ్మాయిని అనవసరంగా డైవర్ట్ చేసినట్టున్నాను. అను నాకు దూరమై అరుణ్కి దగ్గరైతే బాగుండనిపిస్తుంది. రే రే, నువ్వు ఊరెళ్తే అను అరుణ్ కలవర్రా. చూడు, అను మనసులో నువ్వున్నావు, అక్కడి నుంచి వెళ్ళాలి. అవునరా, కరెక్టే. నువ్వు వెళ్ళాల్సింది ఊరు కాదు, అను మనసులోంచి. తొందరగా రెడీ అవ్వాలి. ఓకే, కమ్ ఆన్ ఫాస్ట్. యా, ఏంటి ఇప్పటికి తీరిక దొరికిందా? పొద్దు నుంచి చాలా బిజీగా ఉన్నట్టున్నా, పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయావేంటి?
నాకు తెలుసు నీ క్యారెక్టర్ ఇది కాదు. నన్ను చూడకుండా ఒక్క క్షణం ఉండలేని వాడివి. నన్ను కావాలని అవాయిడ్ చేసి సడన్ గా వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే ఏదో కారణం ఉంది. ఏంటి చెప్పు ప్లీజ్ చెప్పు. అరుణ్ నిన్ను లవ్ చేస్తున్నాడు. అయితే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడిని మోసం చేస్తున్నానేమో అన్న ఫీలింగ్. ఒకలా ఆలోచిస్తే నాకంటే అన్ని విధాలుగా వాడే బెటర్ అనిపిస్తుంది. ఇంకోలాగా ఆలోచిస్తే నేను నిన్ను వదులుకోలేను. ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. చూడు, లవ్లో పడకముందు నువ్వు ఒక్కడివే నీ ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇద్దరం ఏ విషయమైనా ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకోవాలి. అరుణ్ నాకు కరెక్ట్ అని చెప్పడానికి నువ్వెవరు? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్నే లవ్ చేస్తాను. I'm sorry. I love you. Hi. Hi, many many happy returns. Thank you, thank you very much. Happy birthday, Arun. Hi, thank you. Happy birthday, Arun. Thank you, thank you. Many many happy returns of the day, Arun. Hi. Happy birthday, Arun. Anu entra inka raledo. Tension ga undi. Happy birthday, Arun. Pilchao kadra, vastundi. Happy birthday, Arun. Hi. Happy birthday. Appudiki car pampisthana anra. Vaddandi. Happy birthday, Arun. అను వచ్చిందిరా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అను. వన్ సెకండ్ అను. థ్యాంక్ యూ. ఏంట్రా ఇంత పెద్ద బాక్స్, ఏముందో అది ఇంట్లో? వాడు టెన్షన్ లో పెట్టుకొని చెప్పండి రా ఏముందో. ఇదేంట్రా బాబు, ఏం పెట్టారా అది ఇంట్లో? తిని డబ్బాలు ఉన్నాయి రా లోపల. పాల పీక ఏంట్రా? అమ్మాయిలు ఎందరూ పని కట్టుకుని మరీ డాష్ ఇస్తున్నారు, మాలో లేని నీలో ఏముందిరా? దట్స్ బల్బ్ రా. కొన్ని కొన్ని యాంగిల్స్ లో మన్మధుడి కన్నా బాగుంటానని పుట్టినప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా. అందుకే అలా వెళ్ళే అమ్మాయి ఇలా టచ్చి ఫీల్ మై లవ్ అంటుందిరా. కావాలంటే చూసుకో. ఏం జాతకం రా బాబు నీది, గ్లామర్ నీ కలర్ చూసి కూడా ఎలా పడతారా వాళ్ళంతా? ఇది కొంచెం పట్టుకోండి. ఎందుకు? చీకట్లో మీరు కనపడట్లేదు, ఇది ఉంటే కాస్త హెల్ప్ అవుతుంది మాకు. అబ్బాయిలు అమ్మాయిలు, నేను ఈ ఫంక్షన్ రావడానికి ఎక్కడ లేట్ అయిపోతుందని చెప్పేసి హైదరాబాద్ నుంచి బెంచ్ గారు వేసుకొచ్చేసాను. మై సన్ను నేషనల్ ఛాంపియన్, ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తాడు. ఈ తతంగం అంతా అయిపోయిన తర్వాత మీరు డాన్సింగ్ కట్రా చేసుకోండి. ఆల్ హ్యాపీ. తను అను, నా క్లాస్మేట్. నమస్తే. నమస్తే. చాలా ఇంటెలిజెంట్. నీకంటేనా? ఎవరైనా సరే మా వాడి తర్వాతే. నేను ఇక్కడ ఉన్నాను అనుకో, ఏంటది మీ అందరికి ఎంబరాసింగ్ ఉంటది. మీరు అందరు ఇక్కడ ఎంజాయ్ చేసుకోండి, మా పెద్దవాళ్ళు లోపల ఉన్నారు, మేము అక్కడ ఎంజాయ్ చేసుకుంటాం. ఆల్ హ్యాపీస్. ఓకే డాడ్. మనకేమన్నా అడ్డు వచ్చాడు అనుకో, లేపేయటమే కదా. అంతే కదా, నువ్వు నా మొక్క గడ్డం వస్తున్నావు, నిన్ను కూడా లేపేస్తాను. అను అక్కడ ఉందిరా, ప్రపోజ్ చేయడానికి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. నేను ఎందుకు రాను, వెళ్ళరా? వీళ్ళెవరికి నువ్వు ప్రపోజ్ చేసేటప్పుడు రమ్మంటే నేను రానా? రారా.
అరుణ్ నేను చెప్పేది రా ప్లీజ్ నువ్వు వెళ్ళరా రే సారీ